నమస్కారం వార్తలకు స్వాగతం కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ లో రాష్ట్ర మంత్రి పేర్ని నాని కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర మంత్రి పేర్ని నాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు 13వ డివిజన్ పరిధిలోని హిందూ కాలేజ్ లోని పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో కుటుంబ సమేతంగా నించుని మంత్రి పేర్ని నాని ఓటు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని అన్నారు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు స్థానిక పరిపాలన కోసం జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి నిత్యం మన అవసరాలు చూసే దాని కోసం మన వీధి లైట్ దగ్గర నుంచి మన పరిశుభ్ర పని దగ్గర నుంచి మన మురుకాలలో బాగున్నాయా లేవా దాని బాగా పని చేయించే దానికి గాని మున్సిపల్ వర్కర్ని పరిశుభ్ర పని వారిని సరిగా పని చేయించే దానికి మంచి నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా అనేది అజగనుకునే దానికి ఇలా ప్రతి నిత్యం చిన్న చిన్న అవసరాల కోసం మన ఆధారపడేటువంటి బాధ్యతకి అప్పచెప్పటానికి ఈరోజు మనం నిర్ణయం తీసుకోబోతున్నాం అంటే ప్రతి ఒక్కరూ విధిగా మనకు అందుబాటులో ఉండే మనకు అనుకూగా ఉండే అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి తప్పనిసరి అని చెప్పని ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి ఓటు హక్కును వినియోగించుకోమని అందరినీ కోరుతున్నాను మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది తొలిసారిగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 50 డివిజన్లకు గాను ఒక డివిజన్ ఏకగ్రీవం కావటంతో మిగిలిన 49 డివిజన్లలో పోలింగ్ జరిగింది పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరగడానికి అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జాయింట్ కలెక్టర్ మాధవిలత ఆర్డీఓ కాజావలి ఎంఆర్ఓ సునీల్ బాబు మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తదితరులు వివిధ ప్రాంతాలలో పర్యటించి పోలింగ్ సరళి పరిశీలించారు పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలింగ్ ప్రారంభమైన ఉదయం 7 గంటల నుంచి వివిధ డివిజన్లలో పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు పలు ప్రాంతాలలో వృద్ధులు వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసులు ఇతర ఎన్నికల సిబ్బంది సహాయపడ్డారు పోలింగ్ ప్రారంభం నుండి ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరటంతో మధ్యాహ్నానికి దాదాపు 35% పోలింగ్ నమోదైంది చెప్పేది అభ్యర్థులు మీకు 100 మీటర్ లైన్ లో ఉండకూడదు అభ్యర్థులు ఎవరో కూడా 100 మీటర్ లైన్ లో ఇది పార్టీ
కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 13వ డివిజన్ లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పాలకపక్షం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ నాయకుడు కొనకళ్ళ బుల్లయ్య ఆరోపించారు. రాష్ట్ర మంత్రి పేర్ని నాని నివాస ప్రాంతమైన 13వ డివిజన్లో దౌర్జన్యాలకు పాల్పడి పోలింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేయటమే కాకుండా వారిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. మంత్రి పేర్ని సొంత డివిజన్లో ఇటువంటి అరాచక పరిస్థితులు నెలకొనటం శోచనీయమన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా లేకుండా చేయాలనేది స్థానిక మంత్రి పేర్ని నానిగారు వాళ్ళ సొంత వార్డులో సొంత డివిజన్లో ఒక అరాచకాన్ని చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఏదో గొడవ జరిగిపోయిందని చెప్పి కేసు పెట్టించి మరి వాళ్ళందరినీ కూడా రాత్రి నుంచి ఇళ్ల దగ్గర కూడా లేకుండా మరి భయపెడతా ఉన్నటువంటి పరిస్థితి. చివరికి ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వ్యక్తులను కూడా అక్కడ వాళ్ళ పేర్లు లేవు, కేసులో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయకపోతే పోలీసులు కావాలని చెప్పి ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వ్యక్తులను కూడా మరి తీసుకెళ్ళిపోయారంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ ఈరోజు యంత్రాంగం మొత్తాన్ని కూడా వాళ్ళు కనుసన్నల్లో నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి. ఎక్కడ ఓడిపోతామనే భయంతో ఈరోజు పేర్ని నాని గారు సొంత డివిజన్లో ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అరాచకానికి పాల్పడతాం అంటే ఇది ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకోవటానికి వస్తే అక్కడ ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని మరి ఈరోజు దౌర్జన్యంగా పోలీసులు వచ్చి బూత్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళిపోయారంటే మరి ఇది చాలా దారుణమైనటువంటి విషయం. వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుని దాన్ని వన్ సైడ్గా చేసుకోవాలనే విధంగా బూతులను ఆక్రమించుకోవాలనే విధంగా ఏజెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. మంత్రి గారు పేర్ని నాని గారిని మేము ఒకటే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, నీకు నిజంగా ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉంటే స్వేచ్ఛగా ఓట్లు వేసుకునే విధంగా ఏజెంట్లు పెట్టే విధంగా చేయాలి తప్ప ఈ రకంగా పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ఈ రకమైనటువంటి దారుణాలు చేయటం చాలా దుర్మార్గం. కేవలం ఆయన ఓడిపోతామనే భయంతో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. దీని తీవ్రంగా అధికార పక్షం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని చాలా అరాజకాలు చేస్తుంది. ముఖ్యంగా 13వ డివిజన్లో వెంకటసాంగ్ గారి మీద వీళ్ళందరి మీద కూడా కేసులు కట్టి ఇవాళ అధికార జులుని ప్రదర్శిస్తుంది. మేము చెప్పేది ఒకటే మంత్రి గారికి కూడా, ప్రజాస్వామ్య విలువలను ఇవాళ మనం మంట కలిపితే భవిష్యత్తులో అదే దారి అందరూ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఎన్నికల్లో ఎవరి యొక్క అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశాన్ని ఒక ప్రజాప్రతినిధులుగా కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా కానీ మనం వ్యవహరించాలా. ఇవాళ బూత్లో ఏజెంట్లు లేని పరిస్థితి కూడా కలగజేస్తే అది ప్రజాస్వామ్యాన్ని నిలువున పాతేసినట్టే. ఇవాళ వివేచన కలిగిన ప్రజలందరూ కూడా ఈ విషయాల మీద ఆలోచించాలా. మేము కూడా ప్రభుత్వం యంత్రాంగంతో అలాగే పోలీసు ఉన్నతాధికారులను కూడా మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ ఈ విధమైన పరిస్థితుల వల్ల భయాందోళనకు గురయ్యే పరిస్థితి అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పటికైనా వారి మీద పెట్టిన అక్రమ కేసుల్ని తీసివేయాలా, అలాగే ఏజెంట్లుగా ఉండే అవకాశాన్ని కలగజేయాలని మేము కోరుకుంటూ ఇవాళ ప్రజలందరిలో కూడా ఇలాంటి పనుల వల్ల ఏహీభావం ఏర్పడుతుంది అనేది ఇవాళ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఇవాళ మంత్రి గారు మరి ఇవాళ మీ యొక్క వార్డులోనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటే దాని యొక్క దుష్ఫలితాలని ఇవాళ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఖండిస్తారు. మీరు దయవించి ఈ విషయంలో ఏజెంట్లుగా కూర్చునే అవకాశాన్ని ఇస్తే ప్రజాస్వామ్యంగా ఎవరికి ఇష్టమైన ఓటు వాళ్ళు ఏదో పార్టీకి వేసుకుంటారు. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ఈ విషయంలో ఖచ్చితంగా కోరుతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏజెంట్లుగా కూర్చునే అవకాశం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాలను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సందర్శించారు. 12వ వార్డులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కాపుల బజారు ప్రాథమిక పాఠశాల, షాదీఖానా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సందర్శించారు. జిల్లాలో 5 ప్రాంతాలలో ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలందరూ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారని అన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 35% వరకు పోలింగ్ నమోదైందని, పోలింగ్ ప్రక్రియ ఇలాగే కొనసాగితే సాయంత్రం 5 గంటల సమయానికి 80% పైగా పోలింగ్ నమోదు కావచ్చని ఆశిస్తున్నామని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన ఘట్టం ఎన్నికల ప్రక్రియ అని భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా నచ్చిన మంచి నాయకులను ఎన్నుకునే విధానం కల్పించిందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని 100% మంది ప్రజలు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, ట్రాఫిక్ డీఎస్పీ మాసూం బాషా, రూరల్ సిఐ కొండయ్య, పెడన ఎస్ఐ మురళి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మొబైల్ పెట్టండి ఇక్కడే రెండు కవర్ అయిపోతుంది సార్. మొబైల్ వచ్చి కృష్ణా జిల్లా పరిధిలో మొత్తం 5 అర్బన్ లోకల్ బాడీస్కి ఈరోజు మార్నింగ్ 10 AM పోలింగ్ స్టార్ట్ అయింది. ఒకటేమో కార్పొరేషన్ పచ్చిపట్నం కార్పొరేషన్, అలాగనే 4 మున్సిపాలిటీస్ పెడన, నూజివీడు, తిరువూరు, నందిగామ, అన్ని చోట్ల కూడా సోఫార్ అంతా కూడా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది. అండ్ కంపేర్ టు దిస్ అదర్ ఈ 5లో కార్పొరేషన్ అండ్ డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్స్ కావడం వల్ల ఇక్కడ కొంత సెన్సిటివిటీ ఉంది. అలాగే నందిగామలో కొంత పొలిటికల్ సెన్సిటివిటీ ఉంది కాబట్టి ఆ రెండు పైన మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. ఓవరాల్గా 145 వార్డ్స్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే అందులో 5 వార్డ్స్ ఇనానిమస్ కార్డు తర్వాత 140 వార్డ్స్లో మనకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఇందులో ఓవరాల్గా 133 లొకేషన్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి ఈ పోలింగ్ లొకేషన్ బూత్స్ అన్నీ కూడా. అందులో 54 లొకేషన్స్ మనం సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్గా ఐడెంటిఫై చేసి అక్కడ మినిమం ఎస్ఐ అండ్ డబుల్ లెవెల్ ఆఫీసర్స్తో మనం బందోబస్తు చేసాము. అలాగని దిస్ ఎంటైర్ ఏరియా మనం సెన్సిటివిటీ బేసిస్ మీద క్లస్టర్స్ కల్టివేట్ చేసి మినిమం ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ ఆఫీస్ లెవెల్ ఆఫీసర్స్ సూపర్వైజర్లో బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఓవరాల్గా అన్ని ప్లేసెస్లోనూ అక్కడ సెన్సిటివిటీ బేసిస్గా మనం తగినంత బందోబస్తు ఇచ్చాము. సూపర్వైజర్ ఆఫీసర్స్ కూడా ఒక అడిషనల్ ఎస్పీ, దాదాపు 10 మంది డిఎస్పీస్, దాదాపు మోర్ దెన్ 25 ఇన్స్పెక్టర్స్ ఓవరాల్గా సూపర్వైజ్ చేస్తున్నారు. ఓవరాల్గా మేము చేసిన మన గ్రౌండ్ వర్క్ వల్ల రూరల్ ఏరియాలో ఎలాగైతే పీస్ఫుల్ ఎలక్షన్స్ జరిగాయో ఈ అర్బన్ లోకల్ బాడీస్ కూడా అంతకంటే ఎక్కువ ప్రశాంతంగా జరుగుతుంది అనుకో మాకు. ప్రజలు కూడా రూరల్ ఏరియాలో 80% అబౌవ్ పార్టిసిపేట్ చేసి ఈ ప్రాసెస్ సక్సెస్ చేశారు. అలాగనే అర్బన్ ఏరియాలో కూడా ఓటర్లు అలాగనే మార్నింగ్ నుంచి అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయ్యారు. ఇక్కడ కూడా మోర్ దెన్ 75-80% ఓటింగ్ పర్సంటేజ్ మీద ఎక్స్పెక్ట్. ఓవరాల్గా పీస్ఫుల్గా ఎలక్షన్ కంప్లీట్ అయ్యే దానికోసం అన్ని అరేంజ్మెంట్స్ మనం చేయడం జరిగింది. టూర్కి సమాచారం ఏముంది సార్? అంటే ఎక్కడన్నా అందజేయడం జరిగింది? ఏం లేదు, సోఫార్ అంత చుట్టూ కూడా ప్రశాంతంగానే స్టార్ట్ అయింది, ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ కూడా అంతవరకు ఇన్సిడెంట్ మేము. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని జాయింట్ కలెక్టర్ మాధవి లత తెలిపారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత తెలిపారు. 9వ డివిజన్లో పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీఓ కాజావలి, మున్సిపల్ కమిషనర్ శివరామ కృష్ణలతో కలిసి పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ జిల్లాలో 222 వార్డులలో ఎన్నికల కోసం 1111 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 15,000 మంది ఎన్నికల సిబ్బందిని నియమించామన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుందన్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో మనము 5 మున్సిపాలిటీస్లో అండ్ 2 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎలక్షన్స్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో మనకి 7 ULBs లో 222 వార్డ్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 1111 పోలింగ్ స్టేషన్స్లో జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉదయం 7 గంటల నుంచే ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 15% పోలింగ్ శాతం కూడా నమోదు అయింది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము. వెబ్కాస్టింగ్ లైవ్ టెలికాస్ట్ వస్తూ ఉంది. ఇటు సబ్ కలెక్టర్స్, ఆర్డీఓస్, మున్సిపల్ కమిషనర్స్, రెవెన్యూ సిబ్బంది అందరు కూడా ఈ ఎలక్షన్లో సుమారు పోలింగ్ స్టాఫ్ని అందరినీ కలిపితే 15,000 మంది ఈ పోలింగ్ సరిలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా
ఇంత మంచి వాతావరణంలో వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు. ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు బండి రామకృష్ణ, లంకిశెట్టి బాలాజీలు రెండవ డివిజన్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా రెండవ డివిజన్ జనసేన వైసీపీ అభ్యర్థులు ఈమని మణిబాబు, పరింకాయల విజయ్ కుమార్లతో కలిసి రాజకీయాలకు అతీతంగా పోలింగ్ సరళిపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్లు వారు తెలిపారు. ఎక్కడికక్కడ ప్రశాంతంగా మరి ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది, ఓటింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అందరు అభ్యర్థులు కూడా చాలా ఒకరికొకరు అర్థం చేసుకుని భగవంతుడు ఎవరు నిర్ణయిస్తాడు అన్నట్టుగా ఉన్నారు. మేము కూడా అన్నిసార్లు చూసి వస్తున్నాం. అలాగే కమిషనర్ గారు కానీ, మరి ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ చక్కగా ఎక్కడికక్కడ మంచి ఏర్పాట్లు మైక్ పెట్టడం వల్ల ఎవరికాలని ముందే వేరు చేయటం, 100 మీటర్ల దూరంలో అందరిని ఉంచటం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం, అన్ని పార్టీలను ఒకే రకంగా చూడటం, ఇవన్నీ కూడా చాలా బాగా నడుస్తుంది. ఈరోజు మచిలీపట్నంలో కార్పొరేషన్ ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణం జరుగుతున్నాయి. ఓటర్లు ఇప్పటికే చాలా ఉత్సాహంగా అన్ని పోలింగ్ బూత్లో వారి యొక్క ఓట్లని వినియోగించుకుంటున్నారు. పోలీసు వారు, కార్పొరేషన్ వారు చాలా చక్కటి సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల ఓటర్లు స్వచ్ఛందంగా వారి యొక్క ఓట్లని క్యాష్ చేయగలుగుతున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి కృష్ణాజిల్లా ఎస్పీ గారు కానీ, కృష్ణాజిల్లా కలెక్టర్ గారు కూడా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా గొడవలు జరగకుండా ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలని వాళ్ళు గుర్తించి అదనపు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం వలన ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ముఖ్యంగా ఓటర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా మరి పోలింగ్ టైం ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఓటుని నిర్లక్ష్యం చేయొద్దు. 10వ డివిజన్లో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాజీ ఎంపీ, టీడీపీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు 10వ డివిజన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఓటు అన్నారు. స్వేచ్ఛాయుతంగా తమకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకోవాలన్నారు. ఈసారి ఓటర్లు అభివృద్ధికి, అవినీతికి పూర్తి అవగాహనతో వాళ్ళ ఓటు వినియోగించుకుంటా ఉన్నారు. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో, ఈ వైఎస్ఆర్సిపి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో అనేక అక్రమాలకు తెరదీసింది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు, అవినీతిని కోరుకోరు, దౌర్జన్యాలను కోరుకోరు. ఈ ఎన్నికల్లో మచిలీపట్నం కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. 10వ వార్డులో మురళీకృష్ణ గారు, సతీమణి, వాసంతి, వరలక్ష్మి గారు మంచి విజయం సాధిస్తారు. ఈ ఎన్నికల్లో ఏంటంటే ధర్మానికి, అధర్మానికి జరిగే పోరాటం. ఈ యొక్క దౌర్జన్యాలకి, అవినీతికి ప్రజలు విసిగిపోయారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అవినీతి ఏమాత్రానికి తావు లేకుండా ఆయన పరిపాలించారు. మరి ఈ రోజున అవినీతి తారణం ఆడుతూ ఉంది. మరి ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్తారని మేమంతా కూడా తప్పనిసరిగా మచిలీపట్నం కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.